హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ అడ్మిషన్ పొందటానికి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయింది అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతూ ఉంది అయితే ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందో వాళ్ళకి మొబైల్కి లేక ఈమెయిల్కి మెసేజెస్ వస్తూ ఉన్నాయి అంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అనే మెసేజ్ చాలామందికి వచ్చింది అయితే ఈ రోజు అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఆల్మోస్ట్ స్టేట్లో చాలా మందికి అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్కి మీ సర్టిఫికెట్స్ క్లారిటీ లేవు మరలా రీఅప్లోడ్ చేయండి అనే మెసేజీ ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది దీంతో చాలా మంది కంగారు పట్టడం జరిగింది అయితే ఆ మెసేజ్ ఏంటి ఎలా ఉంది అనేది ఒకసారి ఇక్కడ నేను డిస్ప్లే చేశాను చూడండి డియర్ క్యాండిడేట్ ఎ ఫ్యూ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ పర్టైనింగ్ టు ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ అడ్మిషన్స్ ఆర్ నాట్ విజిబుల్ నాట్ క్లియర్ ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ రీఅప్లోడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మీడియట్లీ యు హెచ్ఎస్ ఆన్లైన్ ఇది మెసేజ్ ఈ మెసేజ్ చాలా మందికి వచ్చిందండి ఒకవేళ రాని వాళ్ళు కూడా మీరు మీ యూజర్ ఐడి ను ఎంటర్ చేసి ఒకసారి ఎన్టీఆర్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ లింక్లో మీరు జాయిన్ అయ్యారో ఆ లింక్లో మీరు సైన్ ఇన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటే అక్కడ సర్వీసెస్ అని ఉంటుంది ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేసి దాని క్రింద మీకు ఆప్షన్స్ వస్తాయి వాటిని చెక్ చేసుకొని మీరు ఏమైనా డాక్యుమెంట్స్ రీ అప్లోడ్ చేయాలనేది ఒకసారి వెరిఫై చేసుకోండి దీనికి సంబంధించి నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా వినండి క్లియర్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ పేజీ అంటే మనం అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంటర్ అయ్యి మనం అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ మీ అందరికీ కూడా అప్లికేషన్ మీద యూజర్ ఐడి నెంబరు అలాగే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మీకు తెలుసు ఈ రెండింటిని యూజ్ చేసి ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతారు అయితే ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ డాష్ బోర్డు సర్వీసెస్ అండ్ టూ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు నో యువర్ పేమెంట్ స్టేటస్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేశారనుకోండి మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదనే ఇన్ఫర్మేషన్ కన్వే అయింది అలా కాకుండా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ ని డిస్ప్లే చేసేది ఇక్కడ నేను పెట్టింది అప్లికేషన్ స్టేటస్ గురించి పెట్టాను ఈ అప్లికేషన్ స్టేటస్ లో కొద్ది మందికి వి జీరో టు అప్రూవ్డ్ అనే మెసేజ్ కూడా వచ్చింది అంటే అప్లికేషన్ స్టేటస్ లో వి జీరో టూ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ నెంబర్ టూ అంటే మీ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇద్దరు ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు యూనివర్సిటీలో సో ఫస్ట్ ఆఫీసర్ చెక్ చేసిన తర్వాత అతను అప్రూవ్ చేస్తున్నారు అందుకనే కొద్ది మందికి వి జీరో వన్ అప్రూవ్డ్ అని వస్తుంది ఆ తర్వాత సెకండ్ ఆఫీసర్ అంటే వి జీరో టూ ఆఫీసర్ చెక్ చేసినప్పుడు వి జీరో టూ అప్రూవ్డ్ అని వస్తుంది అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ ఉంటే అన్నీ కూడా క్లారిటీగా ఉండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేస్తుంటే ఇన్ టైంలో అప్లోడ్ చేస్తుంటే అప్పుడు విజీరో జీరో టూ అప్రూవ్డ్ అనే స్టేటస్ మీకు ఇక్కడ కనిపించింది ఇది కనిపించింది అంటే మీకు ప్రాబ్లం లేదు అయితే ఒక టూ డేస్ బిఫోర్ టూ అంటే రెండు రోజుల ముందుగా మనకి ఇంకొక మెసేజ్ వచ్చింది ఎవరికైతే ఈ అప్లికేషన్ అప్రూవ్ అని మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని ఒక మెసేజ్ కన్వే అయింది అయితే టూ డేస్ బ్యాక్ నేను కూడా కొద్దిమంది స్టూడెంట్స్కి ఆ ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను కానీ ఈరోజు అసలు కు సంబంధించిన ట్యాబ్ని రిమూవ్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి ప్రస్తుతానికైతే మనం కేవలం చూసుకోవాల్సింది నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది రెండోది వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ చూడాలి అంటే విజి రోడ్ అప్రూవ్డ్ ఇది ఉంటే కంప్లీట్గా సక్సెస్ అయినట్లు సో దీని తర్వాత మీకు మరలా మెసేజెస్ వస్తాయి యూనివర్సిటీ నుండి అప్పుడు ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటమా ఏం చేయాలి అనేది మనకు తెలిసిద్ది ప్రస్తుతానికైతే ఇంతవరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన వాళ్ళకి ఇలా వస్తుంది ఒకవేళ ఇది సక్సెస్ అవ్వలేదు అనుకుందాం అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఏదైనా ఇబ్బందులు ఉండి ఏదైనా రీఅప్లోడ్ చేయమని కానీ రిక్వెస్ట్ వస్తే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అలాగే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకుంటాము డబ్బులు కట్టామా లేదనేది క్లియర్ గా తెలుస్తుంది అలాగే అప్లికేషన్ స్టేటస్ చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము వి జీరో టు అప్రూవ్డ్ అని వస్తుంది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ స్టేటస్ లో కూడా కొంత చేంజెస్ ఉన్నాయి స్టూడెంట్ రీఅప్లోడ్ అన్నది అంటే స్టూడెంట్ ఇప్పుడు తప్పనిసరిగా డాక్యుమెంట్స్ ని రీఅప్లోడ్ చేయాలి అని అర్థం అయితే ఏ డాక్యుమెంట్స్ ని మనం రీఅప్లోడ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ మీరు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి సో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకొని జాగ్రత్తగా మీరు ఏ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయమన్నారో అవి జాగ్రత్తగా చేసుకోండి అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే మేము ఇంతకు ముందు కూడా మంచి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశామండి చాలా క్లియర్ గా కూడా ఉన్నాయి మేము స్కాన్ చేసి మరీ అప్లోడ్ చేశాము నీట్ గానే మరి ఎందుకు మరలా అప్లోడ్ చేయమని వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కదా వి జీరో వన్ ఆఫీసర్ కూడా అప్రూవ్డ్ అని ఇచ్చారు కదా మరలా ఇప్పుడు రీఅప్లోడ్ చేయమని అందరికీ వచ్చినాయి మెసేజెస్ లాగానే మేము చాలా మందిని కనుక్కుంటే అందరూ అదే చెప్తున్నారు రీజన్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి రీజన్ ఏంటి అంటే యూనివర్సిటీలో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఇది అంటే టెక్నికల్ ఇష్యూ వచ్చింది వాళ్ళకి అక్కడ కొంత డేటా అనేది డిలీట్ అయింది అంటే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా లేవు అంటే ఆ ఇన్ఫర్మేషన్ కొంత లాస్ అయింది సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అయిందో అంటే ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళ దగ్గర క్లియర్గా కనిపించటం లేదో అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరలా రీఅప్లోడ్ చేయండి అని అడిగారు అంతేగాని మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సరిగా లేవు అని కాదు అర్థం అలాగే అందరికీ అలాగే ఉంటుందా అంటే అలా కూడా కాదు బహుశా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో నిజంగానే ఏదన్నా ప్రాబ్లం కూడా ఉండి ఉండొచ్చు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండింటిలో మీకు ఏది వర్తిస్తుందో మీరు ముందుగా చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు మీరు రీఅప్లోడ్ చేయబోయేటువంటి డాక్యుమెంట్ మరలా ఒకసారి చెక్ చేసుకోండి దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా ఏ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది స్కానింగ్ కరెక్ట్ గా ఉందా లేదా విజువల్ గా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంతకు ముందు ఆల్రెడీ చేసినవి బాగుంటే అవే మీరు రీఅప్లోడ్ చేసుకో ఒకవేళ సరిగా లేవు అని మీకు డౌట్ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే మరలా ఫ్రెష్గా స్కాన్ చేసుకొని చక్కగా పీడిఎఫ్ చేసుకొని సైజ్ చేసుకొని అప్లోడ్ చేయండి ఆల్రెడీ చేస్తుంటే మరలా కొత్తగా చేయాల్సిన అవసరం లేదు కాకపోతే అన్ని క్లారిటీ ఉందా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే అయితే దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది సో సొంతగా చేసుకున్న వాళ్ళకి తెలుసు లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకున్న వాళ్ళకి కూడా తెలుసు అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే మనకి మిగతా డాక్యుమెంట్స్ గురించి అయితే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాస్ టైప్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి క్లాస్ టైప్ అంటే అర్థం ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అని అర్థం అదే మీకు మార్క్స్ లిస్ట్ అనుకోండి ట్వెల్త్ మార్క్స్ లిస్ట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అలా నేమ్స్ ఇస్తున్నారు ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ మాత్రమే స్టడీ సర్టిఫికేట్ అనే పదాన్ని యూజ్ చేయలేదు వీళ్ళు క్లాస్ టైప్ అనే పదాన్ని యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ క్లాస్ టైప్ అని పేరుంది అంటే ఆ క్లాస్ కి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్ ని మీరు అప్లోడ్ చేయండి అని అర్థం ఒకవేళ మీరు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివారు అనుకుందాం అప్పుడు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మీరు అప్లోడ్ చేసేటువంటి సర్టిఫికెట్ అదే అప్లోడ్ చేయండి సేమ్ ప్రాబ్లం ఏమి లేదు ఒకే స్కూల్లో చదివారు కాబట్టి మనం విడదీయలేం కదా దాన్ని కిట్ చేయలేం కాబట్టి సేమ్ సర్టిఫికెట్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అప్లోడ్ చేయటమే మరి ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీకు తెలుసు ఇక్కడ చూసారు కదా చూస్ ఫైల్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీ సిస్టమ్ లో ఎక్కడైతే మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో డాక్యుమెంట్ ని దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది అంటే అందరికీ స్టడీ సర్టిఫికెట్స్ అడగరండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నారు మరలా ఇన్ని సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయమంటున్నారు ఏంటి అని చాలా మంది కంగారుగా ఉన్నారు దయచేసి ఈ విషయంలో ఎటువంటి కంగారు కూడా వద్దు ఇది యూనివర్సిటీ వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం ప్యూర్ గా ఇంకొక విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి విషయాన్ని ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నుండి ఆల్మోస్ట్ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మీరు ఒకవేళ రీఅప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని మరలా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో అప్పుడు రీఅప్లోడ్ చేయటానికి ట్రై చేసినప్పుడు సాఫ్ట్వేర్లో మేము రీఅప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అవి అసలు సబ్మిట్ అయ్యేది కాదు మనకి మెసేజ్ ఏమో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిద్ది కానీ అది సిస్టంలో లో అప్లోడ్ అయ్యేది కాదు అది ఎలా తెలిసిద్ది మేడం మీకు అప్లోడ్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుది అని చాలా మందికి డౌట్ ఉంటుంది అప్లోడ్ అయ్యింది అంటే సక్సెస్ఫుల్గా మరలా మీరు ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసి అక్కడ రీ అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఇవేమీ కనిపించకూడదు ఓన్లీ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనే పదం మాత్రమే రావాలి అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రీఅప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్లు అప్లోడ్ అయినట్లు కానీ నేను ఒక్కొక్క స్టూడెంట్కి నంబర్ ఆఫ్ టైమ్స్ రీఅప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎన్నిసార్లు చేసినా కూడా మరలా ఫ్రెష్గా మరలా రీఅప్లోడ్ చేయమని వచ్చేది అది కూడా టెక్నికల్ ఇష్యూనే వాళ్ళు అక్కడ సార్ట్అవుట్ చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్ అది సో ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది సో తర్వాత ఒక వన్ అవర్ లేదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత సెటిల్ చేశారు వాళ్ళు ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం తీరిపోయింది ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి లాగిన్ అయ్యి మరలా చెక్ చేసుకోండి చెక్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్స్ కానీ ప్రాపర్గా అప్లోడ్ అయ్యి ఉంటే మీకు ఇలా కనిపించాలి అర్థమైంది కదా ఇక్కడ మీరు సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే పదం మాత్రమే ఉండాలి ఇంకా ఈ క్రింద మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్ నేమ్స్ ఏది ఉండకూడదు అంతేకాకుండా యూజర్ ఎలర్ట్ నో డేటా అవైలబుల్ ఈ రెడ్ కలర్లో ఈ మెసేజ్ వస్తేనే అప్పుడు మీ సర్టిఫికెట్స్ ప్రాపర్గా రీఅప్లోడ్ చేసినట్లు అంటే వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళిపోయినట్లు మరలా ఇంకొక డౌట్ ఏంటంటే అంటే ఇది మనం ఎవరికైనా చెప్పాలా మేడం మరలా మెయిల్ పెట్టాలా లేక ఫోన్ చేసి చెప్పాలా వాళ్ళకి మేము రీఅప్లోడ్ చేశామని అడుగుతూ ఉన్నారు చాలా మంది అలా ఏమీ చెప్పక్కర్లేదండి ఎవరికి కూడా మెయిల్ చేయక్కర్లేదు మీరు ఎప్పుడైతే ప్రాపర్గా రీఅప్లోడ్ చేశారో అప్పుడు ఆటోమేటిక్ గా డాక్యుమెంట్స్ రీ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చి ఆ తర్వాత యూజర్ ఎలర్ట్ నో డేటా అవైలబుల్ అని వస్తుంది ఇది ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ తి వస్తుందో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే ఇది వచ్చింది అంటే అర్థము కంప్లీట్ గా మీది సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయినట్లే అర్థం సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మళ్ళీ ఒకవేళ ఇంతకుముందు పొరపాటున ఏదైనా రాంగ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి ఉన్నా లేక మీరు ఇంతకుముందు చక్కగానే మీరు అప్లోడ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు చేయమంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇంతకుముందు మీరు ఎలా చేశారు అనేది అనవసరం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అప్లోడ్ చేయమన్నారు అంటే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరాల్సిందే లేదు అంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్ లో పెడతారు కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే వంద శాతం కూడా అందరూ ఎవరైతే ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటా కోసం ఎన్టీఆర్ యు కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఇక్కడ సర్వీసెస్ లో క్లిక్ చేసుకుని మీ పేమెంట్ స్టేటస్ అలాగే అప్లికేషన్ స్టేటస్ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ప్రాసెస్ని జాగ్రత్తగా పర్ఫామ్ చేసుకోండి క్లియర్ అలాగే నేను ఎవరీ వీడియోలో చెప్తూనే ఉన్నాను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి అని నాకు ఉన్నప్పటికీ కూడా టైం సపోర్ట్ చేయదు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా స్టేట్ కోటా కౌన్సిలింగ్లోనైనా సరే మీకు నీట్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఇన్స్టెంట్ హెల్ప్ అనేది దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మేము సాయంత్రం నుండి స్ట్రగుల్ అవుతూ చేసామండి చాలా మంది కూడా ఎంతో భయపడ్డారు అసలు ఇలా వస్తుంది అని కంగారు పడిపోయారు ఇది చాలా మందికి నేను అనుకోవటం అసలు తెలిసి ఉండకపోవచ్చు కూడా బహుశా రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ లేదు అనుకుందాం సపోజ్ అలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళు మొబైల్ డేటా కూడా ఆన్ చేసుకోరు ఎక్కువ మంది మరి వాళ్ళకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి సో ఇలాంటి అవసరాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైనా సరే హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను లేదు అంటే నాకు వీలున్నప్పుడు నేను వీడియో చేసి మీ అందరికీ కన్వే చేయగలుగుతాను సో మీరన్నింటిలో మీకు ఏది కావాలి అంటే అది మీరు చూజ్ చేసుకోండి అంతేకాదండి ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోట ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే స్టేట్ కోట అంటే ఏపీ తెలంగాణ స్టేట్ రెండింటికి కూడా మనకి త్వరలో మెరిట్ లిస్ట్ రాబోతుంది ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ఎవరికైనా సరే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు వన్ టు వన్ సెషన్ వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అని కానీ మీరు భావిస్తే తప్పకుండా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను మీరు ఎవరైనా సరే స్లాట్ బుక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కి మీరు హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఫోన్ చేసైనా సరే వన్ టు వన్ టు సెషన్ వెబ్ ఆప్షన్స్ కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో లో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే చూసుకోండి లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి ఇమ్మీడియట్ గా వెళ్ళి మీరు లాగిన్ అయ్యి సర్వీసెస్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని మీ డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా రీఅప్లోడ్ చేసుకోండి అర్థమైంది కదా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ మెసేజ్ ని కన్వే చేయండి మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పొరపాటున ఎవరైనా సరే ఇన్ టైంలో కానీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయలేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ